విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు సంచలనం రేపుతోంది. చంపడానికి ముందు భర్త రమేష్కు మద్యం తాగించింది భార్య శివాని. మద్యం మత్తులో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఈ కేసులో నిందితులు శివాని, రామారావు, నీలాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. విశాఖ కానిస్టేబుల్ మర్డర్ కేసులో పోలీసులు తవ్విన కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రమేష్ చుట్టూ ఉన్నవాళ్లే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. బయటకొస్తున్న కొత్త విషయాలను చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. పక్కా ప్లాన్తోనే రమేష్ను మర్డర్ చేసినట్లు పోలీసులో క్లారిటీకి వచ్చారు. తాజాగా పైడమ్మ అనే కొత్త వ్యక్తి తెర మీదకు వచ్చారు. ఆమె కూడా ఎవరో కాదు, శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ కూడా ఈ కేసులో పాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. పైడమ్మతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పైడమ్మ, శివాని అలాగే ప్రియుడు ముగ్గురు కలిసి హత్యకు ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నీలా అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టుగా తెలుస్తోంది. రామారావు, శివాని, పైడమ్మలు కలిసి మర్డర్ ప్లాన్ వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పైడమ్మను విచారిస్తూ ఉన్నారు. కానీ పైడమ్మ వర్షన్ మరోరా ఉంది. తనను హోల్డ్లో పెట్టి, కాన్ఫరెన్స్ కాల్లో తనను హోల్డ్లో పెట్టి రామారావుతో కాల్ మాట్లాడేది అంత మాత్రమే నాకు తెలుసని చెబుతోంది పైడమ్మ. అలాగే పైడమ్మతో కలిసి బయటకు వెళ్ళి రామారావును కలిసేదని చెబుతూ ఉంది. భర్తకు చెప్పడానికి పైడమ్మను వాడుకొని ఆ తర్వాత ఇప్పుడు పైడమ్మను కూడా ఇరికిస్తోంది అనేది పైడమ్మ వాదనగా కనపడుతోంది. కానీ మర్డర్ ప్లాన్లో పైడమ్మ పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హత్యకు ముందు భర్తకు ఫుల్గా మద్యం తాగించినట్లుగా తెలుస్తోంది. తను మాట్లాడిన మాటలు వీడియో కూడా కనబడుతోంది ప్రస్తుతం. పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. విశాఖ మర్డర్ కేసు, ప్రియుడి మోజులో భర్తను హతమార్చింది భార్య. చదువుకుని తక్కువ కానీ దానికి గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధించగలదు. నేను ప్రతి ఒక్కరితో చెప్పేది నా వైఫ్ మై లైఫ్ చాలా ధైర్యవంతుడు. నేను ఉన్నంత వరకు ధైర్యం అది చూపిస్తుంది. నేను లేనా చేయకు కూడా అది చూపించగలగాలి. నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. కాబట్టి అది ధైర్యవంతమైన దాని మీదే నేను కొంచెం వదులుతాను ఎక్కువ. అండ్ చాలామంది చదువుకున్న దానికంటే అట్లకంటే నా వైపు బెస్ట్. దానికి అన్నీ ప్రొవైడ్ చేయాలి. నేను చేస్తే దాన్ని చూసుకోక్కర్లేదు. అదే మన ఆత్మసంతృప్తి. దేవుని కరుణిస్తే దాంతోపాటు కలిసి బతుకుతాను ఉండేళ్ళు. ఏదో మధ్యలో కుటుంబ కనిపోతే నా జీవం. ఏంటి ఈరోజు
కదా మధ్యలో కుటుక్ కనిపోతున్నా జీవం అర్థమండి మా ఆవిడ చాలా తెలివైంది చదువుకుని తక్కువే కానీ దానికి గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధించగలదు నేను ప్రతి ఒక్కరితో చెప్పేది నా వైఫ్ మై లైఫ్ చాలా ధైర్యవంతుడు నేను నేను ఉన్నంత వరకు ధైర్యం అది చూపిస్తుంది నేను లేనా చేయకూడదు అది చూపించగలగాలి నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతాను నాకే తెలియదు కాబట్టి అది ధైర్యవంతుడు దాని మీదే నేను కొంచెం వదులుతాను ఎక్కువ అండ్ చాలామంది చదువుకున్న దానికంటే అట్లకంటే నా వైపు బెస్ట్ దానికి అన్నీ ప్రొవైడ్ చేయాలి నేను చేస్తే దాన్ని ఇంకా చూసుకోక్కర్లేదు అదే మన ఆత్మసంతృప్తి దేవుని కరుణిస్తే దాంతోపాటు కలిసి బతుకుతాను ముందేళ్ళు ఏదో మధ్యలో కుటుక్కండిపోతున్న జీవం రమేష్ శివాని ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది రమేష్ మృతితో ప్రస్తుతం వారిద్దరూ అనాథలైనటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్ళిపోయారు ఇద్దరు చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు వాళ్ళ నాన్నకి ఏమైందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు పిల్లలు ఇప్పుడు తండ్రిని కోల్పోయిన చిన్నారులకు పోలీసులే మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు రమేష్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేవాడు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు కానిస్టేబుల్ రమేష్ మృతితో ప్రస్తుతం వాళ్ళ కుటుంబం అంతా కూడా విషాదంలో ఉంది ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఇంకెక్కడే ఉన్నారు వాళ్ళకి ఏం జరిగింది ఏంటనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి తన పెద్ద పాప ఈ అమ్మాయి మూడవ చదువుతుంది చిన్న పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు చిన్నారులు కూడా ఇప్పుడు అనాథలుగా మిగిలిన పరిస్థితి కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఇలా అసలు ఏం జరిగింది చిన్నపిల్లలు తెలియదు చిన్న పాప అయితే అసలు తనకి తెలియని కూడా బాధ అసలు కనీసం అలా ఉన్నటువంటి పరిస్థితి అసలు ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తారనేది అమ్మ ఏం జరిగింది ఏ న్యాయం జరగాలన్నా పిల్లలకే న్యాయం చేయండి పిల్లలు చూస్తే ఇలాగ అనాథలు అయిపోయి ఉన్నారు అందుకే ఏ విషయమైనా సరే పిల్లలకి చెయ్యండి అనేసి నేను పోలీస్ వారిని కోరుకుంటున్నాను పాప ఎంతమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు పైన అవుతుంది ఎటువంటి గొడవలు ఏమైనా ఉండేవా అసలు ఎందుకు జరిగింది అంతా కూడా అసలు అమ్మ తమ్ముడు చాలా మంచివాడు అసలు ఏమనేవాడు కాదు అసలు అడుగు చిన్న మాట కూడా అనేవాడు కాదు మేమేమని అనేసి అంటే సరే మమ్మల్లే మాతోటే అనేవాడు ఎందుకంటారు ఆ అమ్మాయి చాలా మంచిదయ్యి అలాగ అంటండి అని మమ్మల్నే వెనకేసుకొచ్చేవాడు ఆవిడ వెనకేసుకొచ్చేవాడు మాతో కూడా అంతే వాడిని ఏరికి 2వ సంవత్సరం వచ్చింది అంతకుముందు అమ్మకు కూడా ఆవిడే చేసిందని మాకు డౌట్ వచ్చిందండి ఆ డౌట్ వచ్చినా సరే తమ్ముడు అన్నాడు ఎందుకు చేస్తుంది అక్క అలా చేస్తుందని అంటారేంటి అలా చేయదు అని సన్ని కూడా తమ్ముడే డిపార్ట్మెంట్లో కూడా రమేష్ గారికి ఒక మంచి పేరు ఉంది ఏ వర్క్ ఇచ్చినా సరే చాలా స్పీడ్గా చేసేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు ఇప్పుడు ఇలా జరిగింది పిల్లల కోసం మంచి వాళ్ళు కూడా పిల్లలు కూడా ఉన్న స్థాయిలోకి వెళ్ళాలని కూడా అర్థానికే అంటారు ఇదంతా జరిగింది ఆమె తల్లి ఏం చెప్తుంది ఈ ఘటన మీద ఆమె రియాక్షన్ ఎలా ఉంది ఆవిడ ఎక్కువగా మాతో కలిసింది కదండి పిల్లలకి ఒకసారి నేను వస్తే స్నానం చేయించి శివాని అంటే అనేది వాళ్ళు చేసేసుకుంటారు పిన్ని అని ఈవిడి బీపీ ఈవిడి ఈవిడి బీపీ ఈవిడి అమ్మాయిలు చిన్నపిల్లలు కదమ్మా అలా చేయించేది వాళ్ళు చేసుకుంటారు పిన్ని అంటే అదే శివాని అంటే వాళ్ళకి అలవాటే పిన్ని అనేది కొన్ని బట్టలు తీసేని ఇవ్వంటే వాళ్ళు తీసేసుకుంటారు పిన్ని అది వాళ్ళకి అలవాటే అని చెప్పింది అమ్మ డబ్బులు తీసిందని చెప్పారు గొడవ అయిందంట చెప్పు పర్వాలేదు అమ్మ నిన్ను బాగా చూసుకునేదా డాడీ బాగా చూసుకునే వాళ్ళ డాడీ బాగా చూసుకునేవారు అమ్మ కొట్టేదా అమ్మ బాగానే చూసుకునేది ప్రస్తుతం అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం చూసుకోవచ్చు ఇంకా వాళ్ళ బంధువులంతా కూడా ఇంకా విషాదంలోనే ఉన్నారు వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు అన్నయ్యతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా జరగడం ఏమంటారు మరి చాలా ఘోరం ఉన్నది ఘోరం ఘోరాది ఘోరం జరిగిపోయింది మీతో ఏం చెప్పేవాళ్ళండి ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయి పిల్లలు ఏం చెప్పుకోడు కదండి ఏం చెప్పుకోడు చేసేవాడేనా అసలు గొడవలు పాటలు ఎప్పుడైనా ఉండేది సార్ వీళ్ళిద్దరి మధ్య ఏం లేదండి ఇప్పుడు బాగానే ఉండేవారు వచ్చి ఎప్పుడైనా వచ్చి చూడడానికి వస్తున్నా చేసినా ఐకమత్యమే ఉండేవారు గోళం కూడా అనేక అలాగైంది అలాగేనండి ఇప్పుడు వచ్చి ఎప్పుడు లేదు మీరు ఎంతమంది అండి
నలుగురు ఉండే. నా తర్వాత ఒక చెల్లు, ఇద్దరు చెల్లి నా తర్వాత చనిపోయింది. ఇంకో రెండో చెల్లి, తమ్ముడు లాస్ట్. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం జరగాలనుకుంటున్నారు సార్? పిల్లల న్యాయం జరగాలండి. ఆవిడ మాత్రం ఉద్యోగ ఆరోగ్య సెక్స్ చేసి అక్కడ జైల్లో ముగ్గుపోయి పోవాలి. అలాగా గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం రమేష్ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఇతను డ్యూటీలో చాలా వరకు కూడా సిన్సియర్గా ఉండేవాళ్ళు, వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అల్లరి ముద్దుగా పెళ్లి చేసుకున్నప్పటికీ పెంచుకున్నప్పటికీ తర్వాత ఈ విధంగా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా రమేష్ ఇంత మంచి స్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ చిన్న చిన్న గొడవలు ఏమున్నా సరే వాళ్ళు వాళ్ళు సర్దుపెట్టి చెప్పుకుని కుటుంబంకి సంబంధించి బయటికి ఇప్పుడు చెప్పేవాళ్ళు కాదు. ప్రస్తుతం ఈ ఘటన అయితే మాత్రం ఇప్పుడు విశాఖలో అయితే కలకలం రేపుతుంది. దీనంతటి గల కారణమైనటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా కఠినంగా శిక్షించాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆదుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కిలోమీటర్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి. అండ్ చాలామంది చదువుకున్న దానికంటే అట్లకంటే నా వైపు బెస్ట్. దానికి అన్నీ ప్రొవైడ్ చేయాలి నేను, చేస్తే దాన్ని ఇంకా చూసుకోక్కర్లేదు. అదే మన ఆత్మసంతృప్తి. దేవుని పరిణిస్తే దాంతో పాటు కలిసి బతుకుతాను ముందేళ్ళు. ఏదో మధ్యలో కుటుంబ కనిపోతున్న జీవండి. మా ఆవిడ చాలా తెలివైంది, చదువుకుని తక్కువే కానీ దానికి గైడెన్స్ ఇస్తే ఏదైనా సాధించగలదు. నేను ప్రతి ఒక్కరితో చెప్పేది నా వైఫ్ మా లైఫ్ చాలా ధైర్యవంతం. నేను ఉన్నంత వరకు ధైర్యం అది చూపిస్తుంది. నేను లేనా చేయకు కూడా అది చూపించగలగాలి. నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. కాబట్టి అది ధైర్యవంతం దాని మీదే నేను కొంచెం వదులుతాను ఎక్కువ. అండ్ చాలామంది చదువుకున్న దానికంటే అట్లకంటే నా వైఫ్ బెస్ట్. దానికి అన్నీ ప్రొవైడ్ చేయాలి నేను, చేస్తే దాన్ని ఇంకా చూసుకోక్కర్లేదు. అదే మన ఆత్మసంతృప్తి. దేవుని పెద్ద